వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. సరిగ్గా నేటితో జనం మెచ్చిన సీఎం కు 2.5 ఏళ్ళు పూర్తయింది. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు, కరోనా రూపంలో కానీ, ప్రకృతి వైపరీత్యాల రూపంలో కానీ, ఆర్థిక సంక్షోభాలు ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆయన ఇచ్చిన హామీలు, నవరత్నాలు కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ వెనకడుగు వెయ్యలేదు అనేది వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్తున్నమాట. కానీ ఇదే సమయంలో ఈ 2.5 ఏళ్లలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయ్యింది వ్యతిరేకత తీసుకురావడంలో, అదే సమయంలో మరొక 2.5 ఏళ్ళు ఇక మిగిలిన 2.5 ఏళ్ళలో పోయిన 2 ఏళ్ళలో పూర్తిగా ఒక పరీక్షా కాలమేనా జగన్మోహన్ రెడ్డి గారికి? ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చిద్దాం ఇవాళ క్యాచ్ పాయింట్లో. సరే, అంటే ఒక హాఫ్ టర్మ్ అయితే పూర్తి అయిపోయింది, ఇంకా సగం ఉంది, సగంలో మళ్ళీ ఎలక్షన్ హడావిడి ఇదంతా ఉంటుంది అనుకోండి. ఈ అంటే గడిచిన నిన్నటి వరకు గడిచిన 2.5 ఏళ్ళు చూసుకుంటే ఒక రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో, మనం కూడా చాలా చూసాం అనుకోని కరోనాలు ఇవన్నీ. అదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది అనేది తాజాగా కాగ్ రిపోర్ట్ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి. అంటే సక్సెస్ రేటింగ్ ఫస్ట్ ఎంతవరకు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 ఇయర్స్? బేసిక్గా సక్సెస్ అంటే ఏంటి అంటే పాలన ప్రజల దగ్గరికి చేరడం. ఈ 2.5 ఏళ్లలో అదైతే కనుక 80 మార్కులు వేస్తారు కదా ఫస్ట్ బేసిక్ కాదు. నేను అనేది పాలన ప్రజల దగ్గరికి చేర్చడం, పరిపాలన అనేది ప్రజల దగ్గరికి చేరడం. పరిపాలన అంటే ప్రభుత్వం ఎక్కడో నేను ఎక్కడో అనే పద్ధతి కదా ఇప్పటిదాకా. మనం ఏం కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల. ఇవాళ అయితే నథింగ్ కదా, ఇవాళ సచివాలయాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, పాలనను మన ఇంటి దగ్గరికి చేర్చేసి, అట్లాగే అనేక పథకాలంతా కూడా ఆన్లైనే. ఇవాళ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కలిసే అవసరం మనకి ఎంత తక్కువ, ఎంత ఎక్కువ ఉంది, వెరీ రేర్. ఆ విషయంలో అయితే 100% సక్సెస్ అంటే కంప్లీట్లీ లోకల్ గవర్నెన్స్, పీపుల్ గవర్నెన్స్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ బుర్ర బుద్ధి ఉన్నోడైనా సరే పాలన అనేది దగ్గరికి చేయాలి. మనం అసలు హైదరాబాద్ సెక్రటేరియట్కి ఎప్పుడు వెళ్ళాం? ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి ఉంటారు? చూడడానికి వెళ్ళి ఉంటారు, మీరైనా నేనే. మామూలు పబ్లిక్ అసలు స్టేట్ సెక్రటేరియట్కి ఎవడెళ్తాడు ఇప్పుడు? ఊరికో సచివాలయం ఇంటి ఊరికి కూడా కాదు, 2000 ఏళ్ళకే కదా. 2000 ఏళ్ళకి ఒక సచివాలయం, ఒకే ఊళ్ళో 2-3 ఒకే కార్పొరేషన్ డివిజన్ లో 3-4 ఉంటుంది వార్డు సచివాలయాలు. వార్డు సచివాలయం అంటే మరి ఆ స్థాయిలో పాలన అయితే దగ్గరకు వచ్చేసింది కదా. అది ఒక భారీ సంస్కరణ జగన్ తీసుకొచ్చినటువంటిది. చరిత్రలు అది నవ్వుతో భవిష్యత్తు అనాలి, ఎందుకంటే ఇంకెవడో ఆలోచించలేదు చేయలేదు చేయలేదు చేస్తారేమో తెలియదు. రెండవది ఇక సర్వీసెస్, ఈ సచివాలయాల ద్వారా సర్వీసెస్ ఇంటికి వచ్చినాయి, వాలంటీర్ల ద్వారా సర్వీసెస్ ఇంటికి వచ్చినాయి. వాటికి తోడుగా అన్నిటికంటే ముఖ్యం రేషన్ ఇంటి దగ్గరకు వచ్చేసింది. రేషన్ మన ఇళ్ల ముందుకు వచ్చి నుంచి ఇవే కదా జనానికి పేదలకు కావాల్సినటువంటి ఏంటి ఈ సర్వీసెస్, ప్రభుత్వ కార్యాలయం ఇవి. ఈ వేటిట్లో నో డౌట్. ఇకపోతే మౌలిక వసతులు 100కి 10 మార్కులు. ఎందుకు? మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన అయితే చేయనేలే. ఇక్కడ జగన్ ఫెయిల్ జగన్ పక్కాగా ఫెయిల్యూర్ అన్న. ఎందుకు? 20 నెలల పాటు తను కరోనాతోనే ఉన్నాడు. ఆ టైంలో చేయొచ్చు కానీ డబ్బులు ఉండవు, ఇక్కడ సరిపోతాయి దీనికి. ఇంకోటి ఆదాయం లేదు, ఇంకొక ఏడాది దాకా కూడా ఇట్లాగే ఉండొచ్చాం. ఎందుకంటే ఎప్పటికెప్పుడు 20 నెలల పాటు పైసలు లేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రాక్టికల్గా వ్యాపారాలే కోలుకోవట్లే, ఇంకా ఇండస్ట్రీసే కోలుకోవట్లే, ఇంకా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు ఇట్లాంటి వాటి ద్వారా నిలబడతాయి, ఎదిగిపోలే ఒక్కసారి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో జరిగినటువంటి మౌలిక వసతులు, రోడ్లు వేయడమో, కాలవలకు సంబంధించినటువంటిదో, ప్రాజెక్టులకు సంబంధించినవి, ఇవన్నిట్లో మాత్రం ఆ లోటు కనబడుతోంది. అది పక్కాగా దాంట్లో ఫెయిల్యూరే. దానికి రీజన్ చెప్పుకోవడానికి ఇది ఉంటుంది, బట్ జనం యాక్సెప్ట్ చేస్తారా లేదంటే యాక్సెప్ట్ చెయ్యరు. ఫస్ట్ అయితే నాకేమొస్తుందనే ఉంటుంది. అయితే ఈ గుంటలు ఇవి పల్లె ప్రాంతాల్లో అయితే పెద్దగా పట్టించుకోరు, సిటీల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, మధ్యతరగతిలో మరింత ఎక్కువ కోపం కూడా ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. మూడవ ఇది సంక్షేమం. సంక్షేమంలో 100కి 90 వేయాలి. ఎందుకు? సంక్షేమానికి సంబంధించి ఏ పథకము ఆపలేదు, అలా అప్పుడు 100కి 100 వేయాలి. కానీ 10 ఎందుకు తగ్గుతుంది అంటే కొత్త వాళ్ళకి సంబంధించిన దాంట్లో క్లిష్టతలు వచ్చినాయి. అంటే కొత్త లబ్ధిదారుల ఎంపికలు ఇప్పుడు క్రమక్రమంగా రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. ఇదివరకటి అంత ఈజీగా రావట్లేదు, మొదట్లో ఇచ్చినంత ఈజీగా. కాబట్టి 10% పక్కన పెడితే ఎవరైతే లబ్ధిదారులు గుర్తించబడ్డారో వాళ్ళందరికీ టైంకి అందేస్తున్నాయి కదా ఫెసిలిటీ.
అలాగే ఇంకోటి అందులో ఆ పదిలో ఇంకో లెక్క వేసుకోవాల్సింది, టైంలో పెంచుతానన్నది పెంచలేక పెన్షన్ 250 రూపాయలు జనవరి దాకా పెట్టుకొచ్చారు. కాబట్టి ఆ విషయంలోనే ఆ 10 మార్కులు పక్కన పెడితే మిగతా అన్నీ టైమ్లీ చేరుతున్నాయి. సంక్షేమం విషయంలో తేడా వచ్చిందనడానికి ఏం లే, అందులో అత్యంత క్లిష్టమైనటువంటిది ఏంటంటే చెయ్యలేడు అన్నది చేయటం. అది ఎవడి వల్ల కాదు, నేను రుణమాఫీనే కాలేదు లేకపోతే కనుక డ్వాక్రా రుణమాఫీనే నా వల్ల కాలేదు అనేటువంటి స్టేజ్ నుంచి ఇచ్చి తీరతానంటూ తీసుకెళ్ళటం, అది కూడా ఏంటి దానికి 4 ఇంతలు ఇవి అంతే కదా. ఇప్పుడు ఆయన మొత్తం కలిపితే 84,000 కోట్లు ఇది డ్వాక్రా ప్లస్ రైతు రుణమాఫీ కలిపి అది తీర్చలేకపోయారు, కనీసం సగం కూడా చేయలేకపోయారు. అందులో పావు వంతు దగ్గరే ఆగిపోయింది. అదే ఇక్కడ 45,000 కోట్లు 2 ఏళ్లలోనే 90,000 కోట్లు ఖర్చుపెట్టి సంక్షేమానికి. ఆ విషయంలో అయితే కాదండి దానికి లేదు కదా, ఆయన 5 ఏళ్లలో చేయలేదే, ఈయన 2 ఏళ్లలోనే 90,000 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకంటే అది ఒకటి. ఇకపోతే రియల్ విలేజ్ లెవెల్ మౌలిక వసతి వాటిట్లలో ఇప్పటికీ 100కి 40% సక్సెస్, మిగతా 60% అండర్ ప్రాసెస్. అవేంటి, నాడు నేడు స్కూళ్ళు ఖచ్చితంగా ఒప్పుకు తీరాల్సిందే కదా, కాబట్టి అవి సక్సెస్. ఇంకా మిగతా ఇవ్వాలి కాబట్టి అందుకనే అంటుంది ఇంకా 60 ఉంది. రైతు భరోసా కేంద్రాలు అండర్ లో రన్నింగ్ లో, బట్ అవి రన్నింగ్ లో 40 లెక్కేసుకోవాలి, ఆర్బీకేల్ రన్నింగ్ లో. ఇంకొకటి ఇవి ఈ మూడు కూడా అత్యంత కీలకమైనటువంటి, అవి రన్నింగ్ లోకి అయితే స్టార్ట్ చేసుకున్నారు నడిచిపోతా ఉంది. అది ఇప్పటి వరకు అయితే 40 మార్కులే, మిగతా 60 జరగాల్సి ఉంది. అది రాబోయే 2.5 ఏళ్లలో దానికి ఏంటనేది తేలుతుంది. ఇక అన్నిటికంటే కీలకమైన ఇళ్ల స్థల ఇళ్ళు 30 లక్షలు 30 నుంచి 15 ఆరంభం అన్నారు. ఆ 15లో 7 ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి, అవి మళ్ళీ కోర్టుల ద్వారా ఆగిన ఇవాళ ఏదో కోర్టు తీర్పు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నారు. అవి రా ఇప్పుడు ప్రస్తుతం అయితే 30 మార్కులు ఇవ్వాలి దానికి ఇళ్ళకి సంబంధించి, అంటే నిర్మాణం పూర్తి అయ్యి అంటే రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి అంతే. మిగతా 70 కూడా రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయడం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఛాన్స్ ఉంది ఇంకా 2.5 ఏళ్లలో పూర్తి చేయడం చేసేయాలి, ఛాయిస్ ఉంది అక్కడ, 100కి 80% ఛాయిస్ ఉంది, టైం ఉంది, ఛాయిస్ ఉంది, ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక అది ఒకటి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే దాంట్లో పాస్ మార్క్ దగ్గర వరకే ఉంది. అంటే ఇవి ఈ 2.5 ఏళ్లకు సంబంధించి. ఇకపోతే పరిపాలనా సంస్కరణలు, ఇది పరీక్ష పేపర్ దిద్దేవాడిని బట్టి ఉంటుంది. ఒకడికి మనం రాసేటప్పుడు ఇంట్రడక్షన్ పాయింట్స్ రాసి కింద కంక్లూజన్ రాసి కింద చక్కటి అండర్లైన్ చేసి పక్కన అందమైన రాత ఉంటే మార్కులు వేస్తాడు. ఒకళ్ళు అందులో ఉన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని మార్కులు వేస్తారు, దిద్దే ఇన్విజిలేటర్, ఇవాళ యాజ్ ఏ ఇన్విజిలేటర్లుగా ఎవరి ఇష్టం వాళ్ళది. పరిపాలనా సంస్కరణల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అంటే ఇందులో మీడియా పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇవాళ జగన్ తీసుకొచ్చినటువంటి రేషన్ వెహికల్ పరిపాలనా సంస్కరణ, అలాగే మన సచివాలయం పరిపాలనా సంస్కరణ, స్కూళ్ళు పరిపాలనా సంస్కరణ, ఇంగ్లీష్ మీడియం పరిపాలనా సంస్కరణ, అట్లాగే ఆన్లైన్ ప్రాసెస్ అన్నిట్లో కూడా అది పరిపాలనా సంస్కరణ. ఈ సంస్కరణల పరంగా అయితే 100కి 90 వేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్తారు దానికి, అవన్నీ ఫెయిల్యూరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని లెక్కలు ఉన్నాయి, అంటే ఇన్డెప్త్ లెక్కలు వేసుకుని వ్యవహారం మాత్రం ఒక జగన్కే జల్లింది. అది పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎలాగ అంటే ఇవాళ ఉదాహరణకి మనం ప్రతి ఏడాది కూడా ఈ పేదలు చనిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎంతమందికి ఇస్తున్నారు అంటే 100కి 10 మందికే ఇస్తున్నారు. డబ్బులు మాత్రం 500 నుంచి 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడుతోంది ఇన్సూరెన్స్ ఏజెన్సీ. 500 కోట్లు కడితే అది ఇస్తోంది 100 కోట్లే, 500 కోట్లు వాడు మిగిల్చుకుంటున్నాడు, లాభం పొందుతున్నాడు, పేదల సొమ్ముని. ఈయన ఏం చేశాడు, అది ఆపేసి డైరెక్ట్గా ఇస్తామంటున్నాడు. ఇది అదిగో ఎల్ఐసి వాడు ఇది పెట్టాడు కాబట్టి దుర్మార్గం, ఎల్ఐసి వాడు మేము తీసేసామంటున్నాడు కాబట్టి దుర్మార్గం, పేదల దగ్గర నోటికి దెబ్బ కొడుతున్నారు. బట్ ఇక్కడ అందాల్సింది ఎల్ఐసి వాడి ద్వారానని అనుకుంటున్నారా, చంద్రన్న భీమా జగన్ అన్న భీమా ఇందులో ఎవడిస్తున్నట్టు ప్రాక్టికల్గా, అంటే పేర్లు వీళ్ళే అంటే వీళ్ళే ఇచ్చేది గవర్నమెంట్ తరఫు. కాకపోతే అది అక్కడ కౌంట్ ఏమని ఉంది ఇప్పటిదాకా, ఎల్ఐసిని ఇప్పుడు తెలిసింది అది ఎల్ఐసి అది ఇప్పుడు అదైతే సంస్కరణే కదా, అది బాబు గారు చేయలేదుగా ఆలోచన, విజన్ ఉంటే కనుక. రెండవది
వైజాగ్ నుంచి పరిపాలన లేదా పరిపాలన అనేటువంటిది వికేంద్రీకరణ. ఇది అమరావతిని చెడగొట్టడం అన్నటువంటి ఆస్పెక్ట్ ఎంత కరెక్టో, ఇక్కడ నుంచి డెవలప్మెంట్కి 50 నుంచి 50 ఏళ్ళు పడుతుంది ప్రాక్టికల్గా. హైదరాబాదే 70 ఏళ్ళు పట్టింది డెవలప్మెంట్కి, పోనీ 50 ఏళ్ళుకి పట్టింది కదా మినిమం ఒక రూపు రావడానికి. అది ఏంటి, ఒక మహానగరం కాబట్టి, అవును, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ, సెటిల్డ్ సిటీ, అవును, కంప్లీట్ ఎస్టాబ్లిష్ కానటువంటి సిటీ అయితే ఇంకో 50 ఏళ్ళు పడుతుంది ఖచ్చితంగా. అదే వైజాగ్ అయితే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ సిటీ, 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో లాగేయగలం. ఇక్కడ దీన్ని ఈ కోణంలో నుంచి చూసేవాడికి ఆ రకంగా కనబడితే, ఆ కోణంలో చూసేటువంటి వాడికి ఆ రకంగా కనబడితే. అందుకని నేను ఇన్విజిలేటర్ బాగా చెప్తున్నాను, ఎవరికి ఎట్లా కావాలన్నటువంటి కోణంలో. అవును, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇక్కడైతే బాగుంటుంది, రేట్లు పెరుగుతాయి, మనకు భూములు ఉంటాయి, భూములు లేవు కాబట్టి రేట్ల గురించి లేదు, రేట్లు ఉన్నటువంటి వాడి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా 1 కోటి జనాభా ఇక్కడ నివసించేందుకు కావాలి అంటే బెజవాడ గుంటూరులు కలపాలి. ఆ నోటి దగ్గరకు ఆ మొత్తం వచ్చిందని లాగేశారు, అక్కడ లాగింది చంద్రబాబు, తిడతంది జగన్. 29 గ్రామాలకు పరిమితం చేసింది రాజధాని బాబు, కానీ విజయవాడ గుంటూరుని కలపడానికి ట్రై చేసింది తను. అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అదే అంటే దాన్ని కొట్టే చేసుకొచ్చారు కాబట్టి అది ఎవరిని తిట్టాలి. కానీ ఇక్కడ ఇదే అంటే సక్సెస్ టైంలో కీలక పాయింట్ కూడా చర్చించుకోవాలేమో, రివర్స్ టెండరింగ్ పేరుతో మేము ఏదో సక్సెస్ సాధించేసామని మొదట్లో చెప్పుకొని ఎన్నో ముహూర్తాలు పెట్టుకున్న ఏపీ జీవనాడి పరిస్థితి ఏంటి పోలవరం? పోలవరం ఆటోమేటిక్గా దాంట్లో రివర్స్ టెండరింగ్ అనేది ఒక డ్రామా, అంటే చాలా మిగిలి చేసాం, కొన్ని కోట్లు మిగిలిపోయింది, 100 కోట్లు 500 కోట్లు మిగిలింది అన్న దగ్గర ఒక పెద్ద మోసం. పోలవరంలో జగన్ చేసింది ఒక పెద్ద మోసం. ఏంటి అంటే ఇంకోటి దాంట్లో రీజన్ కూడా బేసిక్గా చంద్రబాబు గారి టైంలో ముందు అయితే 16,000 కోట్లు అప్పటికి దాని ఎస్టిమేషన్, 16,500 కోట్లు దాన్ని ట్రాన్స్ట్రై రాయిపాటి వాళ్ళ దగ్గర నుంచి నవయుగాకి ఇచ్చారు. నవయుగాకి ఇచ్చినప్పుడు దాన్ని 14,000 కోట్లకి తగ్గించి ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నామన్నారు నవయుగాకి, ట్రాన్స్ట్రైడ్కి అసలు ఏం చేత సావదు, మరి వాడికి అట్టిచ్చాడు రాజశేఖర్ రెడ్డి, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, ఏది ఆ టైంలో రాష్ట్ర విభజన టైంలో కన్విన్స్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, అలాంటి వాళ్ళకి ఇచ్చారు. అదే బాబు గారు వచ్చి చూడండి విజన్తో తన సొంత పార్టీలోకి వచ్చినటువంటి రాయపాటిని కన్విన్స్ చేసి అది తీసుకెళ్ళి ఇచ్చాడు నవయోగాకి, ఇంత విజన్ అన్నారు. మరి నవయోగ ఎందుకు అట్లా 14,000 కోట్లు అండి, 14,000 కోట్లలో అప్పటికే వాస్తవంగా 2013లోనే చట్టం వచ్చింది, 3 times of compensation అని. కాంపెన్సేషన్ 3 times అంటే అప్పుడు కాంపెన్సేషన్ పోర్షన్ ఎంత, 14,000 కోట్లలో 3,000 కోట్లు, 3,000 కోట్లకి 3 times ఎంత అవుతుంది, 9,000 కోట్లు. కానీ ఎంత పెట్టారు ఆ తర్వాత కరెక్ట్గా 6 నెలలు తిరిగేటప్పుడు రివైజ్డ్ బడ్జెట్లో ముందేం 14 అని మార్చామన్నారు, ఏదో తీసుకెళ్ళి 55,000 కోట్లు చేసేసారు. అది పచ్చి మోసం కదా. దాంట్లో కాంపెన్సేషన్ పార్టీ 33,000 కోట్లు చేశారు, 3,000 కోట్లు 33,000 కోట్లు ఎట్లా అవుతుంది కాంపెన్సేషన్? ఇవాల్టిక్ కూడా దానికి సమాధానం, దాన్ని నరేంద్ర మోడీ రైట్ చేశాడు, అలాగే జగన్ రైట్ చేశాడు. చేసి ఏం చేశారు వీళ్ళు, దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు ఈయన పవర్లోకి వచ్చాక దాన్ని చెడ ఆపాడా, పైగా దాన్నే కొనసాగించమన్నాడు. ఆయన 20,000 కోట్లు దాంట్లో మింగేయడానికి ప్రయత్నించాడని చెప్పిన ఈయన 1,000 తగ్గించుకున్నాడు అనమాట. అందులో ఈయన 20,000 కోట్లు 1,000 తగ్గించుకుని 19,000 కోట్లు తిన్నామనుకున్నాడా, లేదా ఆయన తినకపోయినా తిన్నామని రాయేశాడు ఆయన? ఇక్కడ అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ రోజున అగ్రిమెంట్ టైంలోనే క్లియర్గా చెప్పింది, పాత బకాయిలు ఇవ్వబడవు. ఏది కాంగ్రెస్ హయాంలో కట్టినప్పుడు 5,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు అది ఇవ్వరు, ఆ రోజు నుండి ఇస్తారు. అప్పుడు 28,000 కోట్లు ఎంత అవుతుందని లెక్క కట్టారు టోటల్గా. దాన్ని వీళ్ళు ఏం చేశారు, రకరకాల లెక్కలు తీసుకొచ్చారు. ఆ 28 ఇవ్వడానికి రెడీలో ఉంది, వాళ్ళకి కూడా ఇప్పటికే 11,500 కోట్లు ఇచ్చేశారు, మిగతా తీయడానికి రెడీనే. వీళ్ళు ఇట్ట కాకుండా మొత్తం ఇవ్వమంటారు. ఇప్పుడు అంచనాల ప్రకారం చూసుకుంటే ఆ బడ్జెట్ సరిపోదు. అదే అనేది ఓన్లీ R&R ప్యాకేజ్ దగ్గర మాత్రమే వస్తుంది ఆ గొడవ. R&R లోనే బాధితుల సంఖ్య 50,000 నుంచి 1,00,000 అయింది, పెరిగిపోయింది. ఆ దొంగలను ఎవరినో పట్టుకోవడం మానేసి, ఎలాగో దొంగే కదండి కన్ఫర్మ్ చేశాడు కదా మనం కూడా ఇద్దామండి అని ఆ పేరుతో మింగచ్చు. ఇక్కడ వాళ్ళు మింగుదాం అనుకుని కుదరలా, ఈయన మింగడానికి ప్లానింగ్ ఇందులో ప్రాక్టికల్ గా చెప్పాలండి. లేదు అప్పుడు చెప్పింది తప్పు అయితే కనుక తప్పు చెప్పినట్టే అయినా ఇది ప్రాక్టికల్ థింగ్, అది ఆ సొల్యూషన్ లేదు. అయితే పని అయితే జరిగిపోతుంది, ఏది ఆపలేదు కదా పోలవరంలో. ఈవెన్ కరోనా టైంలో కూడా కట్టారు కదా, ఇప్పుడు కడతా ఉన్నారు కదా ఆల్రెడీ.
అదైతే వచ్చే ఏడాదికో ఏమో పూర్తవుతుంది అనుకున్న టైంకి అయితే పూర్తవట్లేదు పూర్తయిపోతుంది అని అదే అదే ఇప్పుడు వచ్చే ఏడాది వీళ్ళు చెప్పింది 2022 కదా 22 ఎండింగ్కి పూర్తి చేస్తారు 22 ఎండింగ్కో 23కు నేనైతే 23 అనుకుంటున్నా 23 ఎండింగ్ అయితే పూర్తి చేస్తారు ఎందుకంటే బీజేపీకి కూడా చెప్పుకోవడానికి ఒక పెద్ద ఇష్యూ క్లియర్ చేస్తారు ఇప్పుడు చూడండి నిన్ననో మొన్ననో 5 రావట్లేదు ఈ మధ్యలో మేము పంపించామన్నారు నిన్న షెకావత్ చెప్పాడు రాజ్యసభలో 4,500 కోట్లు ఈ ఏడాదిలో ఇచ్చామని ఈ 5-6 నెలల్లో 4,900 కోట్లు అంత ఇచ్చామని చెప్పాడు అంటే ఇక్కడ మనకి కథ జనాలు ఎదుర్కొండ ఒక మాట చెప్తున్నారు జనాలు వెనకాలి లోపాలు చూపెడుతున్నారు వాళ్ళు ఇదిగో వీళ్ళు దొంగ బిల్లులు ఇప్పుడు అంతకుముందు కనుక పట్టిసీమను తీసుకెళ్ళి అందులో వేసేసారు బిల్లు చంద్రబాబు అయ్యాలు వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు కరెంటు తీసుకొచ్చి దాంటేస్తూ ఉంటాడు కరెంటుది నువ్వు దాంతో సంబంధం లేదని ముందే చెప్తారు కరెంట్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అప్పుడు నవయోగ వాడు అది సపరేట్ అన్నాడు వీళ్ళు కూడా వేరే సపరేట్ అన్నారు అప్పుడు రాశారు కూడా వార్తలు వేరు చేసేసాడు ఇది దుర్మార్గం అని చెప్పేసి వేరే వాళ్ళకి తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటున్నాడు మెగా వాళ్ళకి పవర్ ప్లాంట్ కనేసి మరి అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి నోడు మళ్ళీ ఎందుకు లేదంటారు దీంట్లో దాని బడ్జెట్ దీంట్లో అట్ట పెడతాడు పవర్ ప్లాంట్ది ఇదేంటి సాగునీటి ప్రాజెక్ట్ వీళ్ళు మధ్యలో ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి తాగునీటి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తాగునీటిది అందులో వేసేయమంటున్నారు కేంద్రం దగ్గర లాక్కుందామని చూస్తున్నారు అలాంటివి ఇప్పుడు కాదు అనడానికి బీజేపీ కుదరదు ఇక్కడ బీజేపీ సెంట్రల్ ఆ ముక్క చెప్పలేదు నేను రూల్ ప్రకారం చేస్తాను రూల్ ఏంటి సాగునీటి ప్రాజెక్టు పోలవరం తాగునీరు అనేది వీళ్ళు కావాలంటే మౌళ్ళు చేసుకుంటే వీళ్ళ డబ్బులతో చేసుకోవాలి వాడు ఇస్తానని సాగునీటి ప్రాజెక్ట్ అదైతే ఇస్తాడు దాన్ని ఫిక్స్ చేసిన రేటు ఇస్తాడు 14,000 కోట్ల నుంచి 28 ఓకే అన్నారు వాళ్ళు డబుల్ అక్కడ అంటే 3,000 కోట్ల కాంపెన్సేషన్ 12,000 కోట్లకు పెంచడానికి ఒప్పుకున్నట్టు అక్కడ దాంట్లో అంటే ఫస్ట్ డిపిఆర్ తో పోల్చుకుంటే పెరిగింది అది మొత్తం ఇస్తున్నారు పెంచారు వీళ్ళు అనేది ఏంది బాబోతిన్ పెట్టిన 55,000లో 800 కోట్లు మేము తగ్గించాం అది బోను ఏది రివర్స్ టెండరింగ్ మిగతాదంతా మాకు ఇచ్చేయండి అంట అది మా చేతికి ఇచ్చేయండి మేము కట్టే చూసేసుకుంటాం తగ్గించింది తక్కువ అడుగుతుంది ఎక్కువ ప్రాక్టికల్ కూడా అయితే ఓకే పాలనా సంస్కరణలు పరిపాలన ఇవన్నీ ఓకే కానీ ప్రధానంగా 2.5 ఏళ్లలో న్యాయపరంగా ఎదుర్కొన్న చిక్కులు లేదంటే ఆటంకాలు ఇబ్బందులు రాజకీయ పరంగా ఎదుర్కొన్న చిక్కులు తాజాగా విత్డ్రాల్ చేసుకున్న పరిస్థితి కూడా రద్దు చేసుకున్నారు వాటిని ఆ చట్టాలను కూడా రద్దు చేశారు మళ్ళీ వెనక్కి రావడం అంటే ఇదొక ఏమన్నా దీని ఇది ఒక ఒడిదుడుక లేదంటే ఒక ఎత్తుగడ ఈ 2.5 ఏళ్లలో ఉంటుంది అంటే ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే జగన్ని అడుగు ముందుకేయకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు అంటే ఇక్కడ ప్రతిపక్షం సక్సెస్ అయిందని కూడా చూడొచ్చు అంటే సక్సెస్ వాళ్ళు చేసిన దాని వలన జగన్ ఆగిపోతే సక్సెస్ అయినట్టు అంటే ఒక రకంగా వెనక్కి డ్రాప్ అవ్వడం రద్దు చేయడం అంటే దీంట్లో వాళ్ళే ఇబ్బంది పడ్డారుగా ఇప్పుడు దీంట్లో 3 రాజధానులు అది సక్సెస్ అయినట్టే కానీ నేను చెప్పాను మొదట్లోనే చెప్పాను కదా అమరావతి అన్నది వీళ్ళు భుజాన్ వేసుకోవడమే వీళ్ళకి బలమో బలహీనతో రేపు తేలాలి మొన్న అయితే వరుస పెట్టి దెబ్బతిన్నారు 2019లో దెబ్బతిన్నారు పంచాయతీ అన్నిట్లలో దెబ్బతిన్నానికి కారణం అదే అందులో ప్రత్యేకించి బాబు గారు వచ్చి మీ పౌరుషం లేదా ఇది లేదా సిగ్గు లేదా అని అడిగారు కూడా గుంటూరు పెదవాడ 2 చోట్ల రెచ్చగొట్టారు అయినా అవ్వలేదంటే ఏంటి అక్కడ ప్రాక్టికల్ గా అయినా అది వాళ్ళు భుజాన్ వేసుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను అన్ను ఇకపోతే న్యాయపరమైనటువంటి అడుగు వేయనీయకుండా అడుగడుగును అడ్డుపడ్డారు ఎలక్షన్స్ ఆపారు వాళ్ళ గెలుపుని పోస్ట్ పోన్ చేయించారు అంతేగాని ఆగిపోలేదుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ చేయించడం కానీ అసలు ఏ పనైనా చేయనిచ్చారా తన్ని ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి జగన్కు ఉన్న తేడా జనం ఇందులో అబ్జర్వ్ చేశారు రాజశేఖర రెడ్డి సర్దుకుపోయాడు చంద్రబాబు మీదకి దర్యాప్తులే కావచ్చు మిగతా వాటిలో ఇక్కడ సర్దుకుపోవట్లా మొండిగా ముందుకు పోతున్నాడు మొండిగా పోవడంతో పాటు ఎంత జ్యుడిషియల్ ఆటమైనా ఆగట్లా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కొన్ని రోజులు ఆపారు విజయాన్ని ఆపారా అంతకంటే ఎక్కువే వచ్చిందిగా 75కి 74 వచ్చినాయి మొన్నటిసారి 13లో 12 11 వచ్చినాయి అలాగే ఎంపీడీసీ జెడ్పీడీసీలో 80% తక్కువైతే రాలేదు కదా ఎక్కడా కూడా 70కి కూడా ఎక్కడా పడలా 80% విజయాలు పైనే కదా 80, 83, 84, 87 ఆ స్థాయిలోనే కదా మరి దాంట్లో ఏం సాధించినట్టు వీళ్ళు త్రూ కోర్టుల ద్వారానే కదా అడుగడుగున కేసులు వేస్తున్నారు ఆపుతున్నారు హౌసింగ్ ఆపారు ఇప్పుడు నడిచింది అలాగే అమరావతిలో తప్పించి ఇంకెక్కడా ఏం కట్టడానికి వీల్లేదన్నారు ఇప్పుడు కట్టుకోవచ్చు అభ్యంతరం ఏం లేదండి ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలు తరలించద్దండి కోర్టు దాన్ని అక్కడ ఆడటం పోయినట్టే కదా అంటే పరిపాలన ఈ 2.5 ఏళ్లలో అసలు చెయ్యనీయకుండా అడుగడుగున అడ్డుపడింది తెలుగుదేశం అడుగడుగున
దాన్ని ఇక్కడ ఈయన సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఆ విషయంలో మొండిగానే నిలబడుతున్నాడు. వీళ్ళు ఇది చెయ్యలేదు అని చెప్పడానికి కుదరదు. అంటే న్యాయపరంగా చాలా నేర్చుకున్నారా జగన్మోహన్ రెడ్డి? ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా నేర్చుకుంటారు, నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అవగాహన లోపం, ఎక్స్పీరియన్స్ లోపం అనేది చాలా క్లియర్గా కనబడింది. ఎక్స్పీరియన్స్ లోపం అనే కంటే కూడా ఈ వ్యవస్థల పరమైనటువంటి విషయాలలో పట్టున్నటువంటి తెలుగుదేశం. అంటే లొసుగులను వాడుకోవాలని ప్రతిపక్షం చూస్తే ఆ లొసుగులను ఎదుర్కొనే కొన్ని సత్తానాలు, ఆ చాతుర్యం అది లేనట్టు కనబడలేదా నేను అనేది వైసీపీ దగ్గర? నేను అనేది ఇందులో ఒకటి ఏంటంటే పబ్లిక్ పెర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. కేసులు వేయడం అనేటువంటిది ప్రతిపక్షం చేస్తుంది, అది ఆపగలిగింది, ప్రభుత్వం ఇబ్బంది పడింది. దాని పట్ల నెగిటివ్ వస్తే వేరు, ఫైనల్గా సింపతీనే వచ్చింది అక్కడ. మీడియా పరంగా అయితే నెగిటివ్ రావచ్చు, ఇది మొట్టికాయలు 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 అని, బట్ ప్రాక్టికల్గా జరిగినాయి అయ్యే కదా. ఎక్కడ ఆగినాయి? ఎలక్షన్స్లో కానీ ఎన్ని పిటిషన్స్ పడి ఉంటాయి, ఎలక్షన్స్లో ఎన్ని తిట్లు జరిగి ఉంటాయి, ఆగిందా? కాబట్టి దాంట్లో వచ్చేటప్పటికి ఎవరి పెర్సెప్షన్ ఆలదేమో, అయ్యో మా జగన్ అసలు బతకనీయట్లేదు, వీళ్ళు కేసుల మీద కేసులు వేసి ఏడిపిస్తున్నారని. వైసీపీతో పాటు వైసీపీ సింపతైజర్స్లో మరింత సింపతి పెరిగింది. అదే టైంలో మావాడు చూసారా ఆపుతున్నాడు జగన్ అంత దుర్మార్గప్పాలి. అంటే ఇందులో సక్సెస్ అయింది ఏంటంటే జనసేన బీజేపీ సింపతైజర్స్ని సాటిస్ఫై చేయగలిగారు బాబు గారు, అంతేగాని వైసీపీ సింపతైజర్స్ని కాదు. అదొకటే అక్కడ కనబడేది. కానీ 2.5 ఏళ్లలో ఒక పరిపూర్ణ విజయం కొన్ని ప్రజల నుంచి ఇంకొక రూపంలోనూ సాధించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎలక్షన్స్ విజయమే పరిపూర్ణం, ఇంకా దానికి మించి అదే ఎగ్జాంపుల్. మిగతా అన్నీ కూడా మాటలే, ఎవరికి ఏది కావాలంటే అది ఉంటుంది. ఇది సక్సెస్ అనొచ్చు, ఫెయిల్యూర్ అనొచ్చు, తిన్నారనొచ్చు, తినలేదనొచ్చు. ఇప్పుడు ఇంకోటి లిక్కర్ది ఉంది, లిక్కర్ ఫార్మేట్ అనేటువంటిది పెద్ద సంస్కరణే కదా. వీళ్ళు రేట్లు 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 అంటుంటారు, కానీ బేసిక్గా ఇదివరకటి రోజుల్లో మన ఇళ్ల చుట్టూతో మద్యం షాపులే, అంటే బడ్డీ కొట్లో దొరికేది, ఇళ్లలో దొరికేవి బెల్ట్ షాప్. ఇవాళైతే అక్కడక్కడ ఎవడన్నా చాటుగా చేయాల్సింది, కానీ అప్పుడు బహిరంగ బెల్ట్ షాప్ అది, అంతే కదా. అప్పుడేం చాటు బెల్ట్ షాప్ కాదు, అధికారిక బెల్ట్ షాప్లు. ఇప్పుడు అనధికారికంగా ఉండొచ్చు ఎక్కడన్నా, అప్పుడున్న వాటితో పోల్చుకుంటే 10% ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పుడు కంట్రోల్ అయింది కదా. రెండవది టైమింగ్, ఇది వరకు పొద్దున్నే కూలి పనికి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ దగ్గర ఎదురుకొండ మందు షాప్ కనబడతాం, ఇంకోటి పక్కన చక్కగా ఒక పర్మిట్ రూమ్ కూడా పెట్టారు తాగడానికి. ఇప్పుడైతే పర్మిట్ రూములు లేవు కదా, 11 ఇంటిదాకా తెరవడుగా, కూలి పని మానేసుకుని తాగుదామని వెళ్ళట్లేదుగా. అయిపోయాక ఇదివరకు 7 ఇంటికో 8 ఇంటికో దిగుతాడు, దిగ్గానే ఎదురు కనబడుద్ది, ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంది, దాన్ని మనం వెళ్ళటం 2 బాటిల్ తాగాడు. ఇవాళ రోజున కూలి డబ్బు అంతా ఇవ్వాలి దానికి, దాంతో ఏం చేస్తున్నాడు, ఇదివరకు 2 బాటిల్లో 3 బాటిల్లో కొని ఓ 4 5 కూర్చుని తాగేటువంటి నుంచి ఇప్పుడు 1, లేదా ఇవాళ డబ్బులు ఇంట్లో ఇద్దాంలే అని ఆగటం. ఇంకోటి 8 ఇంటికల్లా క్లోజ్ అవుతుంది అక్కడ, అదైతే పెద్ద సంస్కరణే కదా. రేటు 300 చేశారు, 500 చేశారు దుర్మార్గం అంటే, అంటే తాగబోయిస్తారు తగ్గించి బేసిక్గా. ఆ విషయంలో ఎన్ని మాట్లాడినా నా దృష్టిలో అయితే అది కరెక్ట్. కానీ హాఫ్ టర్మ్లో అధికారులు అధికారం రేపొద్దున గెలవడానికి ఇది ఎంత కీలకం, పార్టీ పరంగా కూడా ఒక ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, రాజకీయంగా కూడా అంతే కీలకం. పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఒక గాడిని పెట్టారా, లేదంటే ఇంకా పెట్టాలా, అక్కడ సక్సెస్ అయినట్ట కానట్ట? పార్టీ పరంగా మాత్రం 100 కి 60% ఫెయిల్యూర్. ఎందుకు అంటే పార్టీని అసలు వదిలేశారు, గాలికి వదిలేశారు. ఈ మధ్యనే కొద్దిగా చూస్తున్నారు కానీ గాలికి వదిలేశారు. ఇక్కడ ఈయన లైక్ జయలలిత వెళ్తున్నాడు, లైక్ మమతా బెనర్జీ అంత, వన్ మ్యాన్ షో. ఎస్, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకు అధికారం ఏం లేదు. అంటే ఇన్ని వ్యవస్థలు ఉండగా, వాలంటీర్ వ్యవస్థలు ఉండగా పేరేంటి? వైసీపీ అంతే, జగన్ జగన్ వైసీపీ అనే కంటే జగన్ జగన్ అంతే. ఆ కాన్సెప్ట్కి తీసుకెళ్ళి అది జగన్ చేసినటువంటి, దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ లీడర్లని లైట్ తీసుకుంటున్నారు. ఇంకోటి లోకల్ లీడర్ల యాక్టివ్నెస్ తగ్గింది, ఎందుకంటే ఇదివరకు ఎమ్మెల్యేలంటే అధికారంలో ఉన్నోళ్ళకి 60 రూపాయలు, ప్రతిపక్షంలో ఉన్నకి 40 రూపాయలు సంపాదన, ఇసుక, తర్వాత మట్టి, మందు షాపులు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆదాయ వనరులే. ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఎమ్మెల్యే గెలిచిన చోట అధికార పక్షం వాళ్ళు చేసుకుంటూ ఈయనకి 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు, పావలా వాట ఇచ్చేవాళ్ళు చాలా చోట్ల, కొన్ని చోట్ల గట్టిగా నిలబడేటువంటి వాళ్ళకి 40 పైసలు వాట ఇచ్చేవాళ్ళు. అదే ఇవాళ రోజున వచ్చేటప్పుడు ప్రతిపక్షానికి ఏం వాటా లేదు, అధికార పక్షం అడిగలేదు అక్కడ.
అక్కడక్కడెవడో దందా చేయగలిగిన ఎమ్మెల్యేలు తప్పించి మిగతా చోట్ల లేదు. కొంతవరకు కరప్షన్కి అడ్డుకట్టు వేసినట్టు, కరప్షన్కి అడ్డుకట్ట అనేది కరెక్ట్, కానీ వీడికి తినటానికి లేకపోతుంది. దాంతో వీడు ఇక్కడ ఖర్చు పెట్టడానికి వాళ్ళ పొలిటీషియన్గా చాలామంది జనం రాలేకపోవడానికి కారణం ఏంటంటే, మినిమం ఊరికినే మనం కనబడ్డామంటే పాప పుట్టిందన్న హాస్పిటల్ కొంచెం ఇబ్బంది ఉందన్న ఓ 5,000, పెళ్ళి ఓ 10,000, ఈ ఆశ ఎక్కువైపోయింది. అదేందో వాళ్ళ యొక్క బ్యాంక్ లాగా ప్రతిదానికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అన్నటువంటి ఫీలింగ్ అలవాటైపోయింది జనానికి. ఇప్పుడు ఆ డబ్బులు అయితే వీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, వీళ్ళకే సంపాదన లేదుగా. ఆల్రెడీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు సంపాదన వీళ్ళకే లేదు కాబట్టి పెట్టే పరిస్థితుల్లో లేరు. అది వాళ్ళకి దెబ్బ. అది ఈ 2.5 ఏళ్లలో కనబడి ఇక రాబోయే 2.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సాఫీగా సాగిపోయే ప్రయాణమేనా, లేదంటే అసలు ఇబ్బందులు, అసలు పరీక్షలు ఇప్పుడు ఏమన్నా చూసే అవకాశం? 4 ఇంతలు ఉంటాయి ఇబ్బందులు ఇప్పటికంటే. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఫేస్ చేసిన దానికి 4 ఇంతలు క్రియేట్ అవుతాయి. ఫస్ట్ మీడియా 95% అగెనిస్ట్ జగన్, మీడియా సోషల్ మీడియా అటాక్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తాడు, నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని పట్టించుకోవట్లే, ఈయన పట్టించుకోవాలి, పట్టించుకోవట్ల అది ఒక ఆస్పెక్ట్ ఉంది. రెండవది వచ్చేటప్పటికి వ్యవస్థల పరంగా ఇళ్ళకున్న కమాండ్, ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ అంటే దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కావడం, ఒక కాంట్రాక్టర్లు, వ్యవస్థలు, ప్రభుత్వ ఇతర విభాగాలు వాళ్ళలో గ్రిప్పు కానీ. ఇప్పుడు చంద్రబాబు టైంలో అమరావతి మీద 29 గ్రామాలే అమరావతి అన్నది మనకు ఎవరికన్నా తెలుసా? అప్పుడు ఏమన్నారు, గుంటూరు విజయవాడ కలిపితే అమరావతి అని పేపర్లో వేశారు, మనం అదే నమ్మాం. పేపర్ ఎడిషన్స్ కూడా తీసేశారు కదా, సిటీ ఎడిషన్స్ పేర్లు కూడా. ఇంకోటి అమరావతి నగరం ఉందనుకున్నాం, ఇవన్నీ కలిపి ఒకటేనంటే అమరావతి ఏమన్నా తెలిసిందే ఫైనల్ గా, అసలు ఏమన్నా జీవో ఉందే? బట్ మనల్ని పత్రికలో అయితే భ్రమ కల్పించారు కదా, ఇప్పటికి అదే నడుస్తుంది, అది ఇప్పటికి కూడా అదే భ్రమలోనే ఉంచుతారు కదా. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్ డైరెక్ట్గా ఇది ఈ ఊర్రా నీది అన్నా కూడా ఒప్పుకోరు. ఇలాంటి కాన్సెప్ట్ ఉంది అక్కడ, దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు, ఏం చేయగలడు ఆయన? అంటే ఈయన కూడా తరహా భ్రమ కల్పించాలి, అది కల్పించడం ఈయన వల్లగా, అది ఉంటే అప్పుడే కల్పించగలిగే కాబట్టి. ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజులు అట్లాంటి చాలా ఉంటుంది ఫేస్ చేయాలి. అంటే ఈయన పరిపాలన విశాఖలో పెట్టేసి అక్కడ నుంచి మొదలు పెట్టేసినంత మాత్రాన ప్రజలు యాక్సెప్ట్ చేయలేరా, నమ్మలేరా? ఇప్పుడు దీంట్లో కొత్తగా ఒకటే నేను అనేది, సామాన్యుడికి పరిపాలనకు సంబంధించి అక్కడ ఉందా అనవసరం, సంబంధం లేదు. వాడి ఇంటి దగ్గరికి సదుపాయం ఇప్పుడు వచ్చింది, ఇది వచ్చిందా లేదా చూసుకుంటే. వైజాగ్ వెళ్ళి కూర్చుంటే గనక ఆ ఏరియాలో హ్యాపీ ఉండకపోవచ్చు కూడా కొంతమందికి, తెలుగుదేశం సింపథైజర్స్కి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ కొంతవరకు రాజకీయ నాయకులకి. 2.5 ఏళ్లలో ఏం చేయాల్సింది ఏంటంటే, ముందు పెద్ద ఎత్తున స్మాల్ స్కేల్ మధ్యతరహా పరిశ్రమలు ఇవి రెండు పెద్ద ఎత్తున చేయించడం, ఇళ్ళు పూర్తి చేయించడం, అలాగే సంక్షేమ పథకాలు ఆగకుండా చూసుకోవడం, ఇవి చెయ్యగలిగితే పోలవరం పూర్తి చేయడం, ఇవి 5 పూర్తి చేస్తే జగన్కి తిరిగి ఉండదు, ఈ 5 జరగనీయకుండా చూసేందుకు ఖచ్చితంగా అడుగడుగున అడ్డుపడుతుంది తెలుగుదేశం పార్టీ, అడ్డుపడుతుంది. ఇక్కడ తము మా పట్ల పాజిటివ్గా ఓటేయండి అంటలా, ఆయన చెండాల పోటీ నన్ను చూసి ఆయన్ని చూసి నాకు ఓటే అంటున్నారు. ఇక్కడ ఓటును బాబు గారిని పాలన చూసారు కాబట్టినే ఓడించారు కదా, బాబు గారితో కంపేర్ చేస్తే ఆయన మరీ దుర్మార్గుడు అని చెప్తున్నట్టుంది. ఇక్కడ జగన్ పాలనను చూసి నాకు ఓటే అంటున్నారు, జగన్ పాలనను చూసి అయితే నేను అన్నట్టు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీనే కనబడతాయి, అలా కాకుండా జగన్ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు నాకు ఓటే అంటున్నారు, జగన్ మంచోడు కాదు నాకు ఓటే అంటున్నారు, అది కరెక్టా కాదా అన్నటువంటిది ఈ 5 ఏళ్ల తర్వాత. ప్రతిపక్షం విషయంలో కూడా ఈ 2.5 ఏళ్లలో పూర్తిగా సక్సెస్ అయింది అనుకోవాలా, లేదంటే ఇప్పుడు రాబోయే 2.5 ఏళ్ల మీదే, అంటే భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంది ఖచ్చితంగా, తెలుగుదేశం పార్టీ కానీ కలిసిన జనసేనతో కలవకపోయినా, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర అయితే పోషించారు అనాలి ఇప్పటి వరకు ఎట్లాగా అడుగడుగును అడ్డుకోవడం, అది నిజమైన ప్రతిపక్షం కాదు. అంటే నిజమైన ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, అది కరెక్ట్, నిజమైన ప్రతిపక్షంగా అయితే అడ్డుపడ్డారు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాత్రం కనిపించదు. విజన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఈ విజన్ అడ్డుకునే ప్రయత్నం, నువ్వు నేను వస్తే ఇట్ట చేస్తానని చెప్పడం మానేసి ఈయనేం చేయడానికి వీల్లేదని చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఆ యాటిట్యూడ్ జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదే నెక్స్ట్ ట్రిప్. ప్రస్తుతం అయితే ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ వీటిలో సక్సెస్ కాదు, కేవలం పబ్లిసిటీ పరంగా మాత్రమే 100కి 100 150 మార్కులు వేయాలి పబ్లిసిటీ పరంగా.
యాంటీ గవర్నమెంట్ పబ్లిసిటీ క్రియేషన్లో మాత్రం సక్సెస్ అయ్యాడు. కానీ అంత ఫాల్స్ కనబడిపోతా వస్తుంది ఇక పోన్. ఏ సంక్షేమం ఆగట్లేదు, నడిచిపోతానే ఉన్నాయి. అలాగే రేపు అప్పు రాదు, అప్పు పుట్టదు, అయిపోతాడు 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 అని రోజు శాపనార్థం పెడుతూనే ఉంది. అది నిర్మాణాత్మక ప్రతిపక్షం అయితే కాదు కదా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పవన్ చూపించాడు గుంటలు దాని గురించి కావచ్చు, లేకపోతే వివిధ ఇష్యూస్ దగ్గర రైట్ చేసిన దానికి ఇక్కడ గవర్నమెంట్ మార్చుకోవాల్సి వచ్చింది. వీళ్ళు సమస్యలను ఎత్తి చూపెట్టినవి తక్కువ, ఎక్కువ ఇవే ఉన్నాయి. కాబట్టి గంజా ఇది అదొక్కటి వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే వీళ్ళు ముందు ఒకటి చేసి తర్వాత మార్చుకున్నారు. ఫస్ట్ డ్రగ్స్ 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 అని ఆ డ్రగ్స్ది పెద్దగా సక్సెస్ కాదనుకున్నాక అప్పుడు గంజాయి దగ్గరకు వచ్చి గంజాయి కొట్టి అవతల పడేస్తున్నాడు. ఈయన చూదులు పెట్టట్లేదు కదా. చంద్రబాబు టైంలో అయితే ఇంత పెద్ద ఆపరేషన్ జరగలేదు కదా. ఆ టైంలో గంజాయి పెంచలేదా, పెంచారు కదా. దాని మూలంగానే కదా అక్కడ చంపేశామని మొన్న మావోయిస్టులు పంపించింది కూడా. కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్లు అనేటువంటిది డిఫరెన్స్ ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షం అనేది ప్రభుత్వ వ్యతిరేకత మీద కాకుండా మమ్మల్ని చూసి ఓటేయండి అనే స్టేజ్ కావాలి. అది ఇప్పుడు చూపెట్టాలి ఈ రెండున్నరేళ్లలో. వీళ్ళ పథకం దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఈ సంక్షేమ పథకానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఈ నాడు నేడు స్కూల్కి వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి, విలేజ్ క్లినిక్కి వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంగ్లీష్ మీడియానికి వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇవి చూపించినప్పుడు నడుస్తుంది. వీళ్ళ మేనిఫెస్టో ఆధారంగా ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి జనం మెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకైతే రెండున్నరేళ్ళు పూర్తయింది. ఈసారి ఈ రెండున్నరేళ్ల తర్వాత జనం మళ్ళీ మెచ్చుతారా, మెచ్చుకుంటారా, మెచ్చుకోరా, ఎలా ఉంటుంది, తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఈ లోపల తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మనం ఈ రెండు నెలల పాటు వేచి చూడాలి. ఇది వాళ్ళ కేక్స్ పాయింట్.